హలో అండి. సో అప్పుడెప్పుడో మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాము, ఐశ్వర్య ఇంట్లో రజనీకాంత్ వాళ్ళ డాటర్ ఇంట్లో చోరీ జరిగింది, చోరీ జరిగింది చెప్పుకున్నాము. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా మనం చెప్పుకున్నాము. అవును, రైట్. ఇప్పుడు దీని అసలు విషయం ఏంటంటే, సరే క్రోనలాజికల్ ఆర్డర్ లో మళ్ళీ మాట్లాడుకుంటూ వస్తే, ఆ పనామి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ ఏమైంది, ఐశ్వర్యరాయ్ వాళ్ళ ఇంట్లో, ఐశ్వర్య రాజేష్ వాళ్ళ ఇంట్లో, ఇంకా ఐశ్వర్యరాయ్ అంతకట్టే అమ్మతానండి వాళ్ళ ఇంట్లో. ఐశ్వర్య రాజేష్ అమ్మతాను ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్ లో వస్తే ఐశ్వర్య రజనీకాంత్ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని ఆమె మా పనోళ్ళే అని ముగ్గురి మీద పెట్టింది. అవును, డ్రైవర్ మీద, ఇద్దరు ఆడవాళ్ళపై పెట్టేసరికి పోలీసులు కూడా పెళ్లి నగలు అని కూడా చెప్పడం జరిగింది. డైమండ్ నగలు పెళ్ళివి అండ్ యాక్చువల్గా అట్లా కేసు పెట్టింది. ఫస్ట్ మనం ఏమన్నాం, నిజమా అబద్ధమా, పనులను కూడా బాగా చూసుకోవచ్చు కదా అని చెప్పాం. వాళ్ళు దొరికిన తర్వాత అసలు విషయం ఏం బయటపడిందంటే, ఆమె కంప్లైంట్ పెట్టింది 100 రూపాయలకైతే, వీళ్ళు ఒప్పుకున్నవి 5,000 10,000 రూపాయలు. ఆ కంప్లైంట్ ఇంతే ఒక నాకే ఇచ్చింది అంటే, అప్పుడు అది తీసుకున్నాం, తర్వాత ఇది తీసుకున్నాం, నెక్స్ట్ అది తీసుకున్నాం. ఆ రోజు అది తీసుకోవాలనుకున్నాం కానీ నెక్స్ట్ డే తీసుకున్నాం, ఆ రోజు కుదరలేదు అని చెప్పేసి చెప్పేశారు. అప్పుడు ఇల్ షాక్, మనం కంప్లైంట్ పెట్టింది మహా అయితే 25 లక్షలు కూడా ఉండదు, వీళ్ళేమో 5 కోట్ల వరకు ఒప్పుకున్నారు. ఓ నాయన ఏంటిది అనేసి దొరికాయి అంటే వాళ్ళు నగదుగా మార్చారు, ఎక్కడెక్కడ అమ్మారు అని తెలుసుకున్నారు. ఆ షాపులంతటికి కూడా సీల్ చేసేసి వాళ్ళని బెదిరించి అవన్నీ తెచ్చి ఏదో మొత్తానికి వాళ్ళ వ్యవహారం ఏదైతే జరిగింది. ఇప్పుడు ఈమెకి ఇప్పుడు కోర్టులో ప్రెజెంట్ చేయాలి, చేసేసాం అంత అయిపోయింది, దొంగతనం అయింది, కేసు పెట్టాం, దొంగ దొరికింది, ఇప్పుడు కేసు ప్రెజెంట్ చేశాం. ఇప్పుడు మనం కేసు కోసం మాట్లాడుకోవాలి. నిన్ను అడగాలి, ఎందుకు అమ్మాయి ఇలా దొంగతనం చేసావు, ఇంత నమ్మకంగా నిన్ను చూసుకున్నప్పుడు రా తప్పు కదా అని చెప్పేసి ప్రశ్నిస్తే, తప్ప తప్పునరా, ఏనాడన్నా నాకు 1 రూపాయి ఇచ్చిందా, పిల్లికి కూడా భిక్షం పెట్టదామె, నాకు ఎప్పుడు సరిగ్గా ఇవ్వలేదు డబ్బులు, అవసరానికి నాకు ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు, సరైనకి జీతం ఇవ్వలేదు, అసలు సరిగ్గా చూసుకోదు, ఎప్పుడు తక్కువ ఇచ్చా, నేను ఎప్పుడెప్పుడు ఓ జాయిన్ అయినప్పుడు ఇచ్చే పావులే, 10 సంవత్సరాలైనా అదే పావులా మెయింటైన్ చేస్తుంది తప్ప నాకు ఒక 10 పైసలు పెంచలేదు, ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి ఆ మొత్తం కక్కేసింది. మరి అవసరానికి ఉన్నప్పుడు పిల్లలు కలదాన్ని, నాకంటూ కొన్ని ఉంటాయి, ఆరోగ్యం బాగుండదు, అది ఉంటుంది ఇది ఉంటుంది, తొగుతనం చేయకపోతే ఇంకేం చేస్తాను నేను, ఏమవసరం నాకు, ఏమన్నా తీసుకొని ఏమన్నా తిన్నాను అనుకున్నా ఇంకేమన్నా, నాకు నా అవసరం ఇంత, అవి నాకు ఇచ్చేది ఇంతే, మరి నా అవసరం ఎలా తీరాలి చెప్పు, అందుకే దొంగతనం చేసింది. ఇందులో నా తప్పే ఉంది, మంచి రీజనే. ఫస్ట్ స్టార్టింగ్లో ఆ అవసరానికి ఈ అవసరానికి తీసుకున్నాను, ఎలాగో అవసరం పడుతున్నాయి కదా అని చెప్పి, తర్వాత అవసరం ఉన్నా లేకుండా తీసుకున్నాను, తర్వాత అలవాటుగా మరి తీసుకుంటూనే ఉన్నాను అని చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు ఇంకెందుకని చెప్పి ఈ నగలే తీసుకున్నాను. నా వెంటనే ముందు నుంచి చిన్న చితక అవన్నీ తీసుకున్నాము, అవి కూడా పెళ్లి నగలు, ఆమె అసలు ఎప్పుడు ముట్టడం కూడా ముట్టదు, అసలు ఆమెదే తప్పు, ఎప్పుడు ముట్టింది, ఇప్పుడు ఎందుకు ముట్టింది చెప్పు, ఎప్పుడు ఓపెన్ చేయవు కదా నువ్వు, ఎందుకు ఓపెన్ చేసావు, అది లాకర్ లో ఉంటుంది, గుడ్లు పెట్టుద్దా, ఇప్పుడు చూడు నేను ఎంత బాగా ఉన్నాను అన్నట్టు అంటే, ఆవిడ వెర్షన్ అలా ఉంది. కానీ దీంట్లో అంటే అఫ్ కోర్స్ మనం ఇంత కామెడీగా మాట్లాడుకున్నా ఆవిడ తప్పు ఉందిలే, తప్పు లేదని అయితే కాదు, అలా చేయడం కూడా తప్పే నమ్మకంగా పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు మనం ఇంకో వెర్షన్, రజనీకాంత్ గారు వాళ్ళ ఇంట్లో కూడా ఆమె చేసేదట, ధనుష్ వాళ్ళ ఇంట్లో కూడా ఆమె చేసేవారట. సో 3 చోట్ల నుంచి ఆమె కావాల్సినవి తెచ్చుకున్నారు, ఆమె ఒప్పుకున్న మాటలు అవి అందరి దగ్గర తీసుకుంది, వీళ్ళు పట్టించుకోరు కాబట్టి. సరే ఇప్పుడు గమనించుకోలేదు పాపం. కే రాఘవేంద్రరావు గారు ఉన్నారు, అలీ గారు, మన దగ్గర కొంతమంది అంటే తమిళ మన నాకు ఎక్కువ తెలియదు కదా, ఇక్కడ తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. చివరికి మనం చూసాం కాబట్టి అప్పుడు చూడకపోయినా సావిత్రి గారి స్టోరీ కూడా మనం చూసాం, పనులను ఎంత బాగా చూసుకుంటారు అనేది. అంటే అఫ్ కోర్స్ మరి ఇంత బాగా చూసుకోవడం కాదు, అంటే వాళ్ళ అవసరాలు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు మనుషులే, పిల్లలు ఉంటారు, నువ్వు నా ఇంట్లో పని చేస్తున్నావు కరెక్టే, నీకు ఎంత ఇస్తావు, పిల్లలు ఉంటారు ఏదో ఒక టైంలో పెళ్ళిళ్ళు అవుతాయి, కొంచెం అనారోగ్యం అవుతాయి, లేదా కొన్ని అప్పులు ఉంటాయి, అవసరానికి అప్పులు చేసుకొని అక్కడిక్కడ వడ్డీలకు తెచ్చుకుంటాయి కట్టుకుంటారు, అమ్మ కొంచెం అది ఇది అంటే ఇవ్వండి, తప్పే ఉంది. ఎప్పుడన్నా సి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్లో పనికి పెట్టుకున్నావు, రోజు ఆవిడ వచ్చి అంట్లు తోమి వెళ్ళే పని ఉంటుంది, నీ ఇంట్లో సడన్గా ఓ రోజు పూజనో పురస్కారమో ఉంటుంది, ఓ రోజు చుట్టాలు రావడమో ఏదో ఉంటుంది, అప్పుడు నీ కోసం పని చేస్తారు కదా, చేస్తారు కదా, నువ్వు అట్లాంటి టైంలో ఎక్స్ట్రా కూడా మనీ తీసుకుంటారు. అదే అలాంటి టైంలో కూడా కొంతమంది ఇవ్వరు, చేస్తారు ఇష్టంగా, ఎందుకంటే
ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మా అమ్మ నాకు ఇస్తుందిలే, ఆమెకు అవసరపడడం నేను చూసుకున్నా. ఒకసారి నీకు జ్వరం వస్తుంది, మీ ఆయనకి అల్లే వండి పెడతారు, అయ్యా ఇక అన్నం ఇక్కడ పెట్టేసాము, ఇది కర్రీ చేసాము, తినండి. ఇట్లుంటాయి కొన్ని కొన్ని, అంటే పని వాళ్ళు చేస్తారు మీ, అంటే మనం ఎంత చూసుకుంటామో వాళ్ళు. లాస్ట్ సండే రోజు నువ్వు 4 గంటలకు వెళ్ళావు చూసావా, అందుకు 299 రూపాయలు కట్ చేశాను నీకు అంటే వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అయితే అలాగే పని చేస్తారు. అంతే అంతే, నీటి చుట్టా అమ్మాయి చుట్టాలో టైం అయింది చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే ఎప్పుడైనా సరే వాళ్ళని నువ్వు నా కింద పని చేస్తున్నావు అంటే నువ్వేం తక్కువ స్థాయి కాదు, నీ ఆర్థిక స్తోమత అలా ఉంది, కాకుండా నువ్వు నాకు అవసరానికి పని చేస్తున్నావు కాబట్టి నేను నీకు ఏదో రకంగా నేను కూడా ఏదో చేయాలి, చేదోడు వదలడం ఉండాలి. చాలామంది మనము డ్రైవర్స్తో అది మాట్లాడినప్పుడు మాకు ఇల్లు కట్టించారు, మా పిల్లలు ఫీజులు కడుతున్నారు, ఎంత బాగుంటాయి, మా ఇంట్లోకి ఏదైనా అవసరం అంటే టీవీ కొనిచ్చారు, ఎందుకంటే వాళ్ళు కొనుక్కునే స్తోమత కూడా ఉండదు. ఇల్లు టీవీ మార్చారనుకోండి, ఆ టీవీ పని వాళ్ళకి ఇచ్చేయడం, ఫ్రిడ్జ్ ఇచ్చేయడం చూస్తూనే ఉంటాం కదా. ఇంకా ఇప్పుడు ఏంటంటే చాలా మంది నిజంగా ఏదన్నా టీవీ మార్చి ఇంకో టీవీ తెచ్చుకుంటారు, సరే ఎక్స్చేంజ్ ఆఫర్లో నీకు దానికి ఏమన్నా కుదిరింది అంటే తెచ్చుకో తప్పలేదు, అది తీసి పైన ఎక్కడో పడేసే కంటే సరిపోతుంది. ఈ స్టోర్ రూమ్ లో ఇప్పటికీ చెప్తాను, చాలా మంది స్టోర్ రూమ్లు ఉంటాయండి, దానికి స్టోర్ రూమ్, నువ్వు ఆ రూమ్ని కూడా అనవసరంగా యూటిలైజ్ చేస్తున్నావు యూజ్లెస్ విషయాలకి, బికాజ్ ఆ సామాన్లన్నీ నువ్వు మళ్ళీ వాడవు, అవును నీకు ఇష్టం లేకే అక్కడ వేసేసావు, అవి వీళ్ళకి ఇవ్వు తప్పే వాడుకుంటారు. అది అవేం చేస్తారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత బూజు పట్టి తర్వాత పనికి రాకుండా పోతాయి, అప్పుడైనా పడేయాల్సిందే. తర్వాత ఆన్ చేస్తే జిజ్జు 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 అంటది, కొన్ని పేలుతాయి కూడా. చెప్పాలి రన్నింగ్ లో ఉండాలి, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఏమైనా ఇప్పుడు రన్నింగ్ లో ఉంటేనే బాగుంటాయి. ఇస్తే తప్పేంటి అసలు, దానికి జీతం ఇవ్వడం ఎక్కువ చేసే పనికి, మళ్ళీ దీనికి టీవీ నా దీని మొహానికి, ఇంకా పని ఎప్పుడు చేస్తుంది 24 గంటలు టీవీ చూస్తే అట్లా మాట్లాడతారు. సో కొన్ని ఉంటాయి, అది మన వాళ్ళైనా నేర్చుకోవాలి. ఎంతైనా చూడొచ్చి ఎంత సంపాదించినా సరే లాస్ట్ టైం కరోనా లాంటిది ఒకటి వచ్చి మహామహుల్ని పట్టుకెళ్ళింది. అవునా, చాలా రియలైజేషన్ వచ్చింది. స్టోర్ రూమ్ గురించే మాట్లాడుకుంటున్నాం కానీ నిన్న ఈ పెద్ద ఇల్లు కొని ఇంటి ఫర్నిచర్ వేసేసి రిచ్ రిచ్ బంగారు కుర్చీ వేసుకొని ఇలా కూర్చుందాం అనుకునేవాడు కూడా తెల్లారిసరికి పోయాడు కరోనా వచ్చి, ఎవరు చూడకుండా ఎవరు ముట్టుకోకుండా. అట్లాంటి కేసులు చూసామంటే ఎప్పుడు ఏమి తెలవసో మనకు తెలియదు. మనిషికి మనిషే తోడుగా ఉంటే అందరూ బాగుంటారు. అండ్ వాళ్ళు నీకు నిజంగా తెలుసు, రేపటి రోజు నిన్ను నీ ఇంట్లో వాళ్ళు పిల్లలు భార్య అందరూ వదిలేసినా సరే వాళ్ళు నిన్ను జాగ్రత్త చూ, నీకే లోటు రాకుండా చూసుకుంటారు, నీకు మానసిక ప్రశాంతతను ఇస్తారు, ఇట్లా ఉంటారు ఆ విధంగా. బట్ ఏదేమైనా పని వాళ్ళని తక్కువ చేయకూడదు. సో ఇప్పుడు ఎందుకు ఈ వెర్షన్ చెప్పాల్సి వచ్చిందంటే, మరి ఇప్పుడు ఆమె వెర్షన్ని నేను ఈ రకంగానే చూస్తున్నా. వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఇవ్వక 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 దొంగతనానికి అలవాటు పడ్డారు. ఇవ్వక అంటే అది ఆ ఇంటికి రోజు ఇవిడ రాదు, ఏదో అట్లా ఉంది కదా ఇల్లు చూసుకోవడానికి, రేర్ ఈమె ఆయనతో కలిసి ఉన్నప్పుడు కొనుక్కున్న ఇల్లు పెట్టుకున్నారు, ఆయన పోయారు తర్వాత ఆయన లేనప్పుడు పోయారు అంటే విడిపోయారు, ఆయన లేనప్పుడు ఈమె కూడా జ్ఞాపకాలు నాకు ఎందుకు తొక్కలేదని రాదు, ఎప్పుడో ఒకప్పుడు కట్టించుకున్న పాపానికి నా ఇల్లే కదా అని చెప్పేసి అమావాస్య పుణ్యానికి వచ్చేసి వెళ్తూ ఉంటారు. ఎట్లా అది రావట్లేదు కదా, మనకి దొరికిందే ఛాన్స్ అని చెప్పి లెక్క పెడతలాగా ఏది దొరుకుతుంది జాకెట్లు వేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు కూడా. అంతే, అది కాస్త అటు ఇటు ఇంతవరకు వచ్చింది. ఇక్కడ ఈమెది తప్పు ఉంది అట్లా అని చెప్పేసి ఈమె దొంగతనం నేనేం సమర్థించను, బట్ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటే పని వాళ్ళని మనం చూసే పద్ధతి కూడా మార్చుకోవాలి అంటారు మీరు. థ్యాంక్ యూ సో మచ్.